రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండలంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ భూపుత్ర ఫౌండేషన్ సహకారంతో 2 లక్షల విత్తనాలు డాక్టర్ ప్రకృతి ప్రకాష్ సేకరించిన 100 పండ్ల విత్తనాలను కోన్రాపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కోన్రాపేట మండలం మల్కపేట రిజర్వాయర్ అటవీ ప్రాంతంలో డ్రోన్ల సహాయంతో చల్లారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ రాఘవరెడ్డి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోన్రాపేట ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ దేవారెడ్డి మాట్లాడుతూ ఇంతటి మహత్తర కార్యానికి విత్తనాలు అందించిన ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ భూపుత్ర ఫౌండేషన్ వారికి డాక్టర్ ప్రకృతి ప్రకాష్ కృతజ్ఞతలు తెలియజేశారు. డాక్టర్ ప్రకృతి ప్రకాష్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో అడవులను అలంకరించే విధంగా సుమారు 2 లక్షల విత్తనాలు చల్లటానికి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. భూపుత్ర ఫౌండేషన్ సిద్దిపేట చైర్మన్ కైలాసం మాట్లాడుతూ పర్యావరణాన్ని రక్షిస్తూ రానున్న తరాలకు అద్భుతమైన వన సంపదను అందించాలనే లక్ష్యంతో అలాగే వనజీవులకు మృగాలకు ఆహారాన్ని అందించాలనే సంకల్పంతో ఈ సంవత్సరం భూపుత్ర ఫౌండేషన్ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షురాలు అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతమైందని, అలాగే మల్కపేట రిజర్వాయర్ అటవీ ప్రాంతంలో డ్రోన్ ద్వారా విత్తన బంతులు చల్లటం ద్వారా వన్యప్రాణులకు ఆహారం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమం చేయటానికి ముందుకు వచ్చిన కోన్రాపేట ప్రెస్ క్లబ్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, ధర్మారం గ్రామ సర్పంచ్ గున్నాల అరుణ లక్ష్మణ్, మల్కపేట గ్రామ సర్పంచ్ లతా మహేందర్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు సంతోష్, సెస్ డైరెక్టర్ తిరుపతి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బండ నర్సయ్య, టీఆర్ఎస్ నాయకులు, మండల ప్రెస్ క్లబ్ సభ్యులు, పరిసర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మరి కోనరావుపేట మీడియా వాళ్ళు మేము సైతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా మేము సైతం అంటూ వాళ్ళు ఈ యొక్క 2 లక్షల సీడ్స్ను ఇవాళ ఈ మల్కపేట రిజర్వాయర్ గుట్టలలో చల్లడానికి నడుమగట్టారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. చెట్లు లేకుంటే మాత్రం మానవ మనుగడ, మరి జీవన మనుగడ మరి శూన్యమైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఇవాళ మేము ఈ గుట్టలలో వేస్తున్నాం కాబట్టి మీరు కూడా ప్రతి ఇంటిలో ఎంతమంది ఉంటే ఒక్కరికి ఒక 5 మొక్కలైనా నాటి మనం పర్యావరణాన్ని రక్షించినట్టయితే మరి ఇవాళ అడవి నుంచి ఒక్క కోతి కూడా కనిపిస్తుంది అడవిలో. మేము ఫౌండేషన్ సిద్దిపేట మరియు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణకై మనం రానున్న తరానికి అద్భుతంగా మన వన సంపదను అందించాలని మరియు వనజీవులకు మృగాలకు పక్షులకు ఆహారాన్ని లేక ఊర్లపైకి వచ్చి దండయాత్ర చేసినట్టుగా మృగాలు వస్తున్నాయి కాబట్టి పర్యావరణాలు వచ్చి మనకు అద్భుతమైన సంపద ఏర్పడుతుందని సహజ సిద్ధంగా దాని కొరకు మనం ఈ సిరిసిల్లలో మనం ఈ కోన్రావుపేట మీడియా బృందం మరియు ప్రకాష్ గారు మరియు జిల్లా అధ్యక్షుల వారు మీరు వివిధ నాయకులందరూ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుంచి వెళ్ళి హరితహారం కూడా మనం చాలా రోడ్డుకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటు అని ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే ఇక్కడ మనకు రిజర్వాయర్ కూడా అవుతున్నది కాబట్టి ఈ రిజర్వాయర్ వెంట కూడా అనేక చెట్లు ఇప్పుడు ఇందాక వారు చెప్పినట్టు మర్రి చెట్లు కానీ రావి చెట్లు కానీ ఇక్కడ డోనో ద్వారా ఎందుకంటే మనము పిల్లకు కానీ మనిషి బతకాలంటే మనిషి మనగడ సాగాలంటే చెట్లే ప్రకృతి మనకు ఆక్సిజన్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వాటిని చల్లుకోవడము ఈరోజు చాలా మన ప్రెస్ సోదరులతోటి చల్లుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. వారికి కూడా భూమిపుత్ర ఫౌండేషన్ వారు ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై రమేష్ బాబు.